భగవంతుడు మనకు జీవితంలో చాలా గొప్ప గొప్ప వరాలు ఇస్తూ ఉంటాడు. అవి మనం అడగకుండా ఇస్తున్నాడు వరం అన్నమాట. అంటే జన్మతః కొన్ని అలా లభిస్తాయన్నమాట. అటువంటి వరం నాకొక్కడికే కాదు, మా రాయ వరం, కుటుంబానికి మొత్తానికి వరం, మా రత్నం, రాయవరం రత్నం. అందరికంటే చిన్నవాడైనా సరే ఎన్నో విషయాల్లో మాకంటే పెద్దవాడు మా తమ్ముడు రఘు. ఒక విషయంగా చెప్పాలి అంటే వాడి చేత అన్న అని పిలిపించుకునే అదృష్టం కలిగింది ఈ జన్మకి. అటువంటి జాతిరత్నం మావాడు. జాతిరత్నం అంటే అట్లాంటి సినిమాల్లో జాతిరత్నం అనుకోకండి, నిజంగానే మావాడు జాతిరత్నం. అటువంటి వాడు శుభ్రంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి నాకు తెలిసి ఎంతోమందికి దగ్గరవుతూ ఎంతోమందిని కష్టాల్లోంచి వెనక్కి లాగేస్తున్న చక్కటి వైద్యనారాయణుడు మా తమ్ముడు. వైద్యనారాయణుడికి చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆనంద సంత సుఖ సంతోషాలన్నీ కూడా జీవితం అంతా లభించాలని తమ్ముడు నిర్మల, తమ్ముడు నిర్మల తర్వాత పాపాయి మా విధిజ్ఞ, బృహతి విధిజ్ఞ, వాళ్ళు ముగ్గురు చక్కగా ఎన్నో విజయాలను సాధించి జీవితంలో అద్భుతమైన శిఖరాలను చేరుకోవాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, అన్ని విషయాలుగా వాళ్ళ కెరియర్ పరంగా అన్ని విషయాలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైశాఖ పంచమి రోజు పుట్టిన మా బుద్ధుడు మా అన్నమయ్య, అటువంటి అలాగే నృసింహ జయంతి మరుసటి రోజు పుట్టిన శాంతమూర్తి మా తమ్ముడు, కాబట్టి వాడికి చక్కగా శతమానం భవతి కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఒక్కడిని చెప్తున్నా, మా శ్యాము స్నేహితు కొడుకు అందరం కలిసి చెప్తున్నట్టు లెక్క. ఓకే, లవ్ యు రా. తమ్ముడు రఘు, నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో నీకు కావాల్సిన అభీష్ట సిద్ధిరస్తు. నువ్వు వైద్య వృత్తిలో ఉన్నావు. వైద్యం అనేది వృత్తి మాత్రమే కాదు, అది ఒక ధర్మం, అదొక బాధ్యత. దాన్ని నువ్వు అద్భుతంగా నెరవేరుస్తున్నావని తెలిసి చాలా గర్వపడుతున్నాను. నువ్వు ఇలాగే నువ్వు ప్రజలకి, అవసరంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ, నీ వైద్య సేవలు అందిస్తూ నువ్వు కలకాలం చిరంజీవుల వర్ధిలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు జే జేలు డాక్టర్ తమ్ముడు, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జే జేలు డాక్టర్ తమ్ముడు. తమ్ముడు రఘునందన్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు. నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తూ మీ సీనన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు రఘుమామ. సనహల్ వాయ జమీల్, సనహల్ వాయ జమీల్, సనహల్ వాయ రఘువన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు మామ. రవికి అనురుడతడు రఘునందనుండును, వైద్య వృత్తినను కువైటులోన అందరికి నిసహ్య అడరించు మామయ్యే. జన్మదినము నాడు సస్తమీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రఘు గారు. ఆల్రెడీగా అహ్లా పద్యంలో చెప్పేసింది, మా కుటుంబానికి మీరు ఎంతో ఆప్తులు. మా అత్తగారికి మామగారికి ఇది ఈ రెండో వేవ్లో కోవిడ్ వచ్చిన వెంటనే ఏం చేయాలి అని అన్న వెంటనే రిపోర్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ ఉమా మీతో మాట్లాడాకనే ప్రశాంతంగా ఉన్నా. అప్పటి వరకు చాలా కంగారు పడింది. మీతో మాట్లాడారని చెప్పిన తర్వాత చెప్పడంతోనే కోవిడ్ నెగిటివ్ అయినంత ఆనందం వచ్చేసిందండి మాకు. సో ఆ సమయానికి మీరు ఇలా ఎంతో మందికి సహాయం చేశారు, చాలా ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టిన
పుట్టినరోజు శుభాకాంక్షలు రఘునందన్ మామ. హలో రఘు, జన్మదిన శుభాకాంక్షలు అని తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే, తిథుల ప్రకారం ఇది పుట్టినరోజు కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు, బుద్ధ జయంతి శుభాకాంక్షలు. హాయ్ తమ్ముడు, పుట్టినరోజు జేజేలు చిట్టి తమ్మాయి. చాలా సంతోషంగా ఉందన్న నీ బర్త్డేకి ఈ విధంగా ఇంత ఆత్మీయంగా విషస్ చెప్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రఘు తమ్ముడు అనగానే ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక సేవ, ఒక కర్తవ్యం, ఒక తపన, ఒక ఆరాటం, ఇవి నాకు ప్రాక్టికల్గా అనుభవైక వేద్యంగా నీ గురించి నాకు అర్థమైన విషయాలు, తెలుసుకున్న విషయాలు. ఎప్పుడు సుందరక్క అంటూ ఎంతో ఆత్మీయంగా పిలిచే నిన్ను, ప్రేమించే నిన్ను తమ్ముడుగా పొందడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నాన్న. చాలా చాలా సంతోషం. భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనసా వాచ కర్మణ ఆ భగవంతుడికిలో కోరి ప్రార్థిస్తున్నాను. తప్పకుండా నా మాట వింటాడు దేవుడు. నీకు చక్కటి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. హ్యాపీ బర్త్డే డియర్ రఘు తమ్ముడు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు రఘు గారు. ఎంతోమంది ప్రాణాలని కాపాడుతున్న మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జన్మదినమిదం ఐ ప్రియ సఖే సెంతనోతుతే సర్వదాముదం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే సెంతనోతుతే సర్వదాముదం. ప్రార్థయామహే భవసతాయుషీ, ప్రార్థయామహే భవసతాయుషీ. ఈశ్వర సదా త్వాంచ రక్షతు, ఈశ్వర సదా త్వాంచ రక్షతు. పుణ్యకర్మణా కీర్తిమార్జయ, పుణ్యకర్మణా కీర్తిమార్జయ. జీవనం తవ భవతు సార్థకం, జీవనం తవ భవతు సార్థకం. జన్మదినమిదం, జన్మదినమిదం. Hey Doc, thank you for spreading positive spirits in the B plus family and for taking good care of everyone in these times. Have a happy and wonderful birthday. Thank you. Hello? Hello, Akka. Hello. Hello. Haan, Jeff. Akka, రేపు బుద్ధ పౌర్ణమి కదా, రఘు అనే పుట్టినరోజు కదా, ఏం చేద్దాం, ఏదైనా ఏంటి, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? అదే నాకు గుర్తుంది మైండ్ లో, కానీ ఏమిస్తే బాగుంటుంది కొంచెం ఆలోచించాను. ఫన్నీగా అనుకున్నాను, అందరికి పాదాలు ఇస్తారే మనం తలకిద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఆయన బాధలు కాబట్టి మనం తల బాగానే ఉంది, తలకి ఆయన లాంటి ఒక నున్నటి తెల్లటి చక్కటి గుండుకి ఏమిస్తే బాగుంటుంది? కిరీటం ఏమైనా ప్లాన్ చేద్దామా? కిరీటం కాదు, నేను ఫన్నీగా అనుకుంటున్నా బాలకృష్ణ విగ్రహం ఎలా ఉంటుంది అని, అంటే జస్ట్ అనుకున్నా ఫన్నీగా అంటే చెప్తాను. మళ్ళీ ఫీల్ అవుతారు బాగుండదు పిచ్చి పిచ్చిగా మాట్లాడి, మళ్ళీ అది డౌట్. బానే ఉంది కానీ ఆయనే ఫీల్ అవ్వరు, సరదాగా తీసుకుంటారు. ఆయన మంచిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా ఉంది, ఆయన మనం సరదాగా చేస్తున్నాం తెలుసు కాబట్టి ఫీల్ అయితే అవ్వరు. సరే, ఎనీవే ఆయనకి ఏం కావాలి అనేది ఆయనే కనుక్కుందాం మనం. ఫస్ట్ అయితే విష్ చేసేద్దాం, ఫస్ట్ పని చేద్దాం. రైట్, హ్యాపీ బర్త్డే రఘు మామయ్య, జన్మదిన శుభాకాంక్షలు రఘు మామయ్య. జన్మదిన శుభాకాంక్షలు రఘు తమ్ముడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, కేరింగ్ ఎవ్రీథింగ్.
హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మళ్ళా మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రఘు గారు హ్యాపీ బర్త్డే అండి. సాధారణంగా మీ అవసరం నా అవసరం ఎవరికి పడద్దు అనిపిస్తుంది నాకు. ఓ డాక్టర్ అవసరం ఎవరికి పడకూడదు, ఒక వకీల్ అవసరం ఎవరికి పడకూడదు. బట్ ఎనీవే లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ సైడ్, చాలా చాలా థ్యాంక్స్. ఉట్టి థ్యాంక్స్ తోటి సరిపోదు. మీ గాడ్ బ్లెస్ యూ విత్ లాట్ ఆఫ్ హెల్త్, వెల్త్ అండ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జన్మదిన శుభాకాంక్షలు రఘు మామ. జన్మదిన శుభాకాంక్షలు రఘు మామ. జన్మదిన శుభాకాంక్షలు రఘునయ్య. యు ఆర్ ది బెస్ట్. ఎంత థ్యాంక్స్ చెప్పినా నీకు తక్కువే. వైద్యో నారాయణ రఘు మా ప్రాణానికి. అసలు ఇప్పుడు ఈ టైంలో ఎంత ఇంత డిస్ట్రెస్ లో ఉన్న మాకు ఇంత హెల్ప్, ఇంత సపోర్ట్, ఇంత కేర్ తీసుకుని మమ్మల్ని అందరినీ ట్రీట్ చేసి యూనో కన్సల్టేషన్ అంతా ఇచ్చి అన్ని ఆల్ ద టైం రౌండ్ క్లాక్. సో అంత హెల్ప్ చేసింది నీకు అసలు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఎవ్రీబడి ఈస్ సేఫ్ అండి. థ్యాంక్స్ టు యూ అండ్ గాడ్ ఆల్సో ఫర్ దట్. యా సో విష్ యూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. దట్ ఈస్ జన్మదిన శుభాకాంక్షలు. నీకు భగవంతుడు చిరాయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అన్నీ ఇవ్వాలని, నువ్వు హాయిగా ఉండి అందరికీ ఇలాగే చక్కగా మంచిగా సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ డే. హాయ్ రఘు అన్నయ్య. Wish you a happy, 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 happy birthday. Hello. Raghu Annaki Hardika Janmadina Subhakankshalu. Ilage ennenno puttinrolu jalpukovalani aanandanga aarogyanga undalani korukuntu wish you a very happy birthday. Andariki namaskaram andi. Munduga ee roju puttinrolu jarpukuntunna Raghu Annaki Kivasri gariki Hardika Janmadina Subhakankshalu. Raghu Anna, మీ గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద కావ్యం రాయొచ్చు లేదా బుక్ రాయొచ్చు. నాకు తెలిసిన చాలా 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 మందిలో అతి మంచి వాళ్ళ లిస్ట్ రాస్తే చాలా చిన్న లిస్ట్ అవుతుంది అది. అందులోనూ టాప్లో ఉండే వాళ్ళల్లో లైక్ మీ పేరు తప్పకుండా ఉంటుంది. సో మీ మంచితనం, తర్వాత మీ సహాయం చేసే మనస్తత్వం, దాని గురించి అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కలిసిన వాళ్ళందరినీ బంధువులుగా మార్చుకొని వాళ్ళని స్నేహితులుగా కాకుండా సొంత వాళ్ళలాగా బంధువులుగా చూడగలిగే మనస్తత్వం ఏదైతే ఉందో అది చాలా 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 గొప్పది. మీరు డాక్టర్గా ఎంతోమందికి ఎంతో సేవ చేస్తుంటారు, తర్వాత ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ మీ సలహాలు చెప్తూ అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే లైక్ మనకి బీ ప్లస్ కుటుంబంలో చాలామంది ఈ మధ్యకాలంలో అనారోగ్యం పాలైతే మీరు వాళ్ళందరికీ ఫోన్స్ చేసి మీ సలహాలు సూచనలు చెప్తూ వాళ్ళకి కావలసిన సహాయం ఏదైతే మీరు చేయగలిగేది ఏదైతే చేయగలరో, కువైట్లో ఉండి కూడా భారతదేశంలో మన వాళ్ళకి ఎవరికైనా సహాయం కావాలి అంటే మీరు ఫోన్స్ చేసి అవన్నీ చేస్తున్నారు అంటే మీ మనస్తత్వం, మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు అందరికీ సహాయం చేస్తూ మానవజాతికి మీ వంతు ఏదైతే చేయగలగరో అదంతా చేస్తూ ఇలాగే ఎన్నో 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 పుట్టినరోజులు జరుపుకుంటూ ఇలాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ తమ్ముడు కిషోర్, మరదలు సాయిలక్ష్మి ప్రశాంతి. రఘు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని మా కోరిక. రఘన్నయ్య జన్మదినం ఇక పాజిటివ్ ఏ మనమందరం, 7 రోజులు కార్యక్రమాలతో అలసట తెలియని చైతన్యం. రఘున్నయ్యకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అన్నమాచార్య జన్మదినోత్సవం కూడా కావడంతో ఆయన సినిమాలో మనందరికీ ఇష్టమైన రేటూర్ గారు రాసిన తెలుగు పదానికి జన్మదినం అనే పాటకి రఘువన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పేరడిగిలాగా రాయడం జరిగింది.
మా అందరికీ పాజిటివ్ ఇన్స్పిరేషన్, అందరికీ ఇష్టమైన రఘు అన్నయ్యకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి మీరు ఇలాగే చాలా 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 పుట్టినరోజులు జరుపుకోవాలి, మా అందరికీ ఎప్పుడూ పాజిటివిటీని పంచుతూ ఉండాలి. హలో రఘన్నయ్య, మీకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు దేవలను మీరు ఇలాగే అందరితో సరదాగా ఉంటూ నవ్విస్తూ నవ్వుతూ చిరకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ Raghunaya, very happy birthday to you. May you shine and help others as you always do. Thank you. Many happy returns of the day, Raghunandan garu. Meeru Raghunandan, Aja. Aja ante Ramudike tata garu. Dilipudiki manavalu. Meeku puttinaroju subhakankshalu. Wish you many happy returns of the day. Thank you. రఘు అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఆడుతూ పాడుతూ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ చాలా ఏళ్ళు బతకాలని ఆకాంక్షిస్తూ ఇంకొకసారి హ్యాపీ బర్త్డే. హాయ్ రఘు గారు, బాగున్నారా? మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రఘు గారు. భయ్యారే భయ్య నువ్వేరా అన్నయ్యా, సయ్యారే సయ్య తమ్ముళ్ళు మేమయ్యా. బాగున్నారా బాగున్నారా, బావ గారు బాగున్నారా, అల్లుడు గారు జిందాబాద్, పెద్ద నానా రఘునందన్ MBBS, రఘునందన్ MBBS, రఘునందన్ MBBS, రఘునందన్ MBBS. హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. బావ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో ఇంకెన్నో ఇంకెన్నో అలా చేసుకుంటూనే మా అందరితో కలిపి అలా చేసుకుంటూనే ఉండాలని, మనం అతి త్వరలో కలవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. మీరు నేను పౌర్ణమి రోజే పుట్టాం, చూసారా? రఘు సిద్ధరు పౌర్ణమి రోజే పుట్టారు. బుధ పౌర్ణమి, గురు పౌర్ణమి మళ్ళీ కలిసింది మనకి. సో వెరీ హ్యాపీ బర్త్డే టు మై వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ రఘు గారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య.